తమ సొంతింటి కల సాకారమవుతుందని పేదలంతా భావించారు. ఒకటి కాదు రెండు కాదు 16 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి, కానీ నిధులే విడుదల కాలేదు. ప్రభుత్వం మారడంతో వ్యవహారం మొదటికొచ్చింది. కళ్ల ముందే కట్టుకున్న ఇళ్లు ఎటూ కాకుండా పోవడాన్ని చూసి వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో గూడు కోసం పేదలు పడుతున్న గోడుపై స్పెషల్ రిపోర్ట్. పేదవాడు సొంతిల్లు కట్టుకోవడం కల్లా భావిస్తుంటాడు. అలాని కలని నెరవేర్చుకునేందుకు తన జీవిత ఆశయంగా మలుచుకొని శ్రమిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అలాంటి చోట పేదవాడి ఆశలు అడి ఆశలు అయ్యాయి. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం రామవరంలో దాదాపు 2006-2007 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని సింగరేణ్ నుంచి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సేకరించింది. కానీ పాలకులు మారిపోతే ప్రజల జీవితాలు కూడా మారిపోయినట్టు అన్న చందంగా తయారైంది. ఎవరైతే పేదవాళ్ళకు సంబంధించి ఇక్కడున్న రామవరంకి సంబంధించిన బస్తీవాసులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, ఇక్కడున్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా ఈ సమస్య అయితే పరిష్కారం అయితే కాలేదు. మొత్తం మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా వీడియోలో చూస్తున్నారు మనం, అంటే విద్యుత్ పోల్స్కి సంబంధించి అప్పట్లోనే విద్యుత్ పోల్స్ కూడా అన్ని విద్యుత్ పోల్స్ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు, పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కానీ బిల్స్కి సంబంధించి హౌస్ బిల్డింగ్ సొసైటీ రద్దు కావడంతో పూర్తిగా బిల్స్ రాకపోవడంతో ఈ పేదవాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిగా ఇప్పుడు ఈ లబ్ధిదారులు అయితే పూర్తిగా TV5ని ఆశ్రయించారు. పేద ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఎలాగూ ప్లేసులు కేటాయించారు కాబట్టి, మాకు అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు చేస్తే ఇక్కడ కట్టుకొని మా జీవనం సాగిస్తామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న రామవరంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. ప్రభుత్వం 25 ఎకరాల భూమిని లబ్ధిదారులకు కేటాయించింది. మొత్తం 938 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 100 నుంచి 110 గజాలు కేటాయించింది. ఒక్కో ఇంటి లెక్కన మొత్తం 938 ఇళ్ల నిర్మాణానికి గాను దాదాపు 11.25 కోట్ల మంజూరు చేసింది. 2011 నుంచి లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వనమ వెంకటేశ్వరరావు హయాంలో లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వం భూమి కేటాయించడం అన్నీ జరిగిపోయాయి. 2-3 స్కీంల ద్వారా డబ్బులు లబ్ధిదారులకు అందాల్సింది. తదుపరి విడత కోసం ఎదురుచూస్తుండగా ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, టీఆర్ఎస్ అధికారం చేపట్టడం, ఆ తర్వాత కొద్ది కాలానికి హౌసింగ్ సొసైటీ రద్దు చేయడం జరిగిపోయాయి. మా ఇంట్లో మేము ఉండడానికి మాకు అధికారం లేదు, అయినా చెప్పడానికి మాకు అధికారం ఉండొచ్చు, ఆయనకు చెప్పాలి కదా మీకు ఇట్లా అయిందమ్మా ఇట్లా అయింది, మేము చూస్తామని చెప్పాలి, ఏదైనా ఇస్తామని చెప్పాలి, ఏది లేదు, మీరు నడవాలి, ఇక్కడ ఉండకూడదు, మీరు అవేనా సార్ మాతో మాట్లాడేది, మాకు డబ్బు లేదు ఏం లేదు, ఇప్పుడు మొత్తం పెట్టుకున్న దాని మీద పెట్టుకున్నది ఒక్కటే మాకున్న ఇల్లు, కంపెనీ క్వార్టర్ పాడబడ్డ కంపెనీ క్వార్టర్లు ఉంటాను నేను. హౌసింగ్ సొసైటీ రద్దు చేయడంతో పాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని పోలీస్ బెటాలియన్ విభాగానికి కేటాయించింది. అయితే చుట్టూ కాలనీలు ఉండడంతో పోలీస్ బెటాలియన్ నిర్మించడానికి అనువైన ప్రాంతం కాకపోవడంతో మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించారు. అయితే తమ గుండె గోసను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2007 సంవత్సరం మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందండి. కష్టపడి మేము ఇండ్లు కట్టుకున్నాం, మాకు అక్కడ ఎలాంటి నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ ఏది లేదు, అయినా మేము ఆ ఇల్లు పోవద్దన్న బాధతోటి మేము కరెంటు లేకున్నా దాంట్లోనే జీవనం గడుపుతా ఉన్నాము. 2017 గురుకుల హాస్టల్, ఎస్టీ గురుకుల హాస్టల్ అని పడ్డదండి. అక్కడ కాంపౌండ్ వాళ్ళ కోసము మా 5-6 ఇండ్లు అక్కడ కాంపౌండ్ వాళ్ళలో లోపల వేసుకుంటా ఉన్నారు కాబట్టి మా ఇండ్లను పోకుండా కాపాడవలసిందిగా కోరుచున్నాము. అటు అసంతృప్తిగా మిగిలిపోయిన 938 ఇళ్ల చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రాంతం ఒక చిట్టడివిని తలపిస్తోంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు లైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక భవనాలన్నీ శిథిలావస్థకు చేరడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 2013 తర్వాత కొంతమంది లబ్ధిదారులకు సాయం అందగా 2015లో మరికొంతమందికి అందింది. ఆ తర్వాత వాటిని మరో శాఖకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లబ్ధిదారులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. లబ్ధిదారులు తమ నిరసన తెలియజేస్తున్న సమయంలో వారికి మరోచోట ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలను సైతం విస్మరించారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ ఇళ్లు నిర్మించి మౌలిక వస్తువులు కల్పించి ఇవ్వాలని కోరుతున్నారు రామవరం గ్రామస్తులు. బునాది లెవెల్ కట్టారు, తర్వాత
సన్సెట్ లెవెల్ కట్టారు, కొంతమంది ఏమో స్లాబ్ లెవెల్ దగ్గరచారు. కానీ ఆ రోజు 73,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బును 3 విడతలుగా ఇచ్చారు. కానీ ఆ 3 విడతలో కొంతమందికి మాత్రం ఫస్ట్ విడత మాత్రమే ఇచ్చారు, కొంతమందికి 2వ విడత మాత్రమే ఇచ్చారు. అసలుకు లాస్ట్ వరకు బిల్లులే రాలేదు. కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా మేలుకొని చిన్న చితక పేద ప్రజలకు గృహాలు కేటాయించి ఇక్కడ ఇల్లును నిర్మించి ఇక్కడ మౌలిక వసతులు కల్పించి మాకు ఆదుకోవాలని ఒక లబ్ధిదారుడిగా మీకు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరిగిపోవడం తప్ప సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇక్కడ నిరుపేదలకు వారి ఇల్లు తిరిగి కట్టించి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మాకు పట్టాలు ఇచ్చారు సార్, ఇప్పుడు 2017లో పట్టాలు ఇచ్చిన కాడి నుండి ఒక బిల్లు అయితే శాంక్షన్ అయింది. మాకు ఒక బిల్లు శాంక్షన్ అయింది, బేస్మెంట్ కట్టుకున్నాం. ఆ సిమెంట్ కట్టలు ఇచ్చారు, ఆ సిమెంట్ కట్టలు ఇచ్చినవి 2వ బిల్లు శాంక్షన్ అయింది అన్నారు. 2వ బిల్లు నీ పేరు మీద ఉన్నదమ్మా అన్నారు. 2వ బిల్లు నువ్వు తీసుకున్నావు అన్నారు. నాకైతే 2వ బిల్లు ఇవ్వలేదు. మరి ఆ డబ్బులు ఏమైనాయో, ఆ సిమెంట్ కట్టలు ఏమైనాయో, మా ప్రజలందరూ అదే బాధ సార్. తాజా పరిస్థితితో ఇప్పటి వరకు ఇక్కడ ఇళ్ల కోసం వెచ్చించిన 11,25,00,000 రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇన్ని కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంటే అధికారులు ప్రభుత్వం ఏం చేస్తున్నారంటున్నారు లబ్ధిదారులు. ప్రభుత్వంతో పాటు ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. 2013 తర్వాత కొంతమంది లబ్ధిదారులకు సాయం అందగా 2015లో కొంతమందికే అందింది. పాలకులు మారినప్పుడల్లా పేద ప్రజల బతుకు చిత్రాలు మారిపోతున్నాయి. 1,000 రూపాయల అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ బాధితులు TV5 ఆశ్రయించారు. ప్రస్తుతం మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎప్పుడు మీకు శాంక్షన్ అయింది, ఏం జరిగింది ఇక్కడ ఇల్లు, ఎంతకాలం కన్స్ట్రక్షన్ జరిగినాయి? 1,250 కుటుంబాలు 1,250 ఇల్లులు స్థలాలు కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో. కానీ ఒక్కరికి కూడా వాళ్ళకి ఇంతవరకు ఒక కొంతమంది మాత్రం, మరి పట్టాలు ఉన్నది ఒకరు, స్థల ఇళ్లలో ఉండేవాళ్ళు మరొకరు ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు మేము మన ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. పట్టాలు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. మా చెప్పండి, ఏం జరిగింది అసలుకి, మీరు ఎప్పుడు పట్టాలు ఇచ్చారు? మాకు 2007లో పట్టాలు వచ్చినాయి. కొంతమందికి మళ్ళీ 3 బిల్లులు వచ్చినాయి, కొంతమందికి 2 బిల్లులు వచ్చినాయి, కొంతమందికి స్లాబ్కి వచ్చినాయి అని అన్నారు. కానీ ఆ ఎవరికి ఇచ్చిందో ఎవరికి చేసిందో, మేము పోతే మీ బిల్లులు రాలేదమ్మా, మీ బిల్లులు రాలేదమ్మా, మీ ఆన్లైన్లో మీ పేరే లేదని ఆ అప్పారావు చెప్పడం జరిగింది. ఆ సత్యనారాయణ కూడా నీకు బిల్లు ఆ పొరపాటున వచ్చింది కానీ నీకు అసలు ఆ పేరే లేదని సత్యనారాయణ కూడా చెప్పిండు. సత్యనారాయణ తొలగించారు. ఈ ఎంతల్లో ఈ యొక్క కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ వచ్చింది కనుక మమ్మల్ని పట్టించుకునేటట్టు లేదు కనుక ఈ పట్టాలన్నీ మేము మూలనేసి ఇంతవరకు కిరాయి ఇండ్లలో ఉండి హోటల్ నడుపుకుంటూ బ్రతుకుతున్నాం. మాతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు ఈ ఎపిసోడ్కి సంబంధించి? గౌరవ కలెక్టర్ గారు తక్షణం ఈ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకి కేటాయించాలి, దీన్ని తక్షణమే క్లీన్ చేసి వాటర్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అంటున్నారో, ఒకవేళ వెనక ఇది పోలీసు పెట్టాలనికి స్థలం కేటాయిస్తే ఇక్కడ స్థలం కోల్పోయిన ప్రతి లబ్ధిదారుడికి, మీరేదే సొంత స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్తున్నారో, ఇక్కడ ప్రతి లబ్ధిదారుకి కూడా 3 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామవరం బస్తీ వాసులు మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి, ఆ భూములు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి, ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ భూములు ఇక్కడ కేటాయించకపోతే మాకు మరో ప్లేస్లైనా ఖచ్చితంగా మాకు భూములు కేటాయించి మా ఇల్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ జకీర్తో వాసు, TV5 కొత్తగూడెం.